ప్రస్తుత వర్షాకాల సీజన్లో పట్టణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వార్డు వార్డులో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు 11 వార్డుల చొప్పున మురుగు కలవల ముడికితీత పనులు, చెత్తా చెదరం తొలగింపు తదితర కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఆయా వార్డుల్లో జరిగే పారిశుద్ధ్య కార్యక్రమాలను మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే 4, 9, 26 వార్డుల్లో కమిషనర్ రవీంద్ర సాగర్, సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చైర్మన్ భార్గవ్ పర్యటించారు. ఆయా వార్డుల్లో స్థానికులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతలో మిర్యాలగూడ మున్సిపాలిటీని ముందు వరుసలో నిలిపేందుకు ప్రజలందరూ పార్టీలకు అతీతంగా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మీ చుట్టుపక్కన శుభ్రం ముందు చేసేయండి, అయితే మరీ అవతల వీధిని కాలుష్యం చేయకండి. అంతా చెత్తని ఒకటిగా చేసి డబ్బాలో వేయండి. అసలు పడేకు, అక్క పడేకు, చెల్లి పడేకు, బాబు పడేకు, వచ్చిపోయే దారి నుంచి, కూర్చుని నుంచి, కిటికీ నుంచి పడేయకు. చాటుగా మాటుగా అవతల కానీ, అందరి ముందు అయినా కానీ పడేయకు. ఏ రకాల బండి అయినా చక్కగా పెట్టండి, అయితే మాత్రం మొత్తం చెత్త రోడ్డులో వేయకండి. జేబులో సంచిలో పెట్టి ఇంటికి తీసుకెళ్ళండి. అన్నా పడేకు, అక్క పడేకు, అయ్యా పడేకు, బాబు పడేకు, మోరి అయినా నల అయినా నూతిలోన చెరువే అయినా పడేయకు. ఏరువాక వంకరలోన కడలి తీరు తెన్నుల పైన పడేయకు. ఆరు బయట ఆస్వాదిస్తూ తినండి, తాగేయండి, తర్వాత మాత్రం చూసుకోండి, చెత్త వేసేకోండి. మరిస్తే మాత్రం తప్పకుండా దెబ్బలు పడతాయండి. అన్నా పడేకు, చెల్లి పడేకు, తమ్ముడు పడేకు, బాబు పడేకు, సొంత లాభం కొంచెం కోసం ఆలోచించు, అందరి కోసం పడేయకు. ఇది కష్టం నష్టం లేని మార్గం, స్వచ్ఛ భారత్ సులువుగా చేద్దాం పడేయకు. సాయంత్రం వచ్చి చూసి ఏం చేయాలో చూసి సాయంత్రం ఇవాళ సాయంత్రం వచ్చి సాయంత్రం అయితే అవతల బుద్ధితారా ఉంది కదా, నీళ్ళు పోట్లేదు అనుకోండి. అది ఇచ్చినాక నేను ఇంటికి పోవాలి. అదంటే ఏదో క్లారిటీ తీసుకొచ్చినాక అక్కడ
సంబంధం లేకుండా ఈడ చేస్తే